हेलो फ्रेंड्स, నేను రాజు గారు. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఒక 13 మంది మంత్రులపైన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడి చేసే అవకాశం ఉందంటూ ఒక రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చినట్లుగా ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. దీనిపైన రకరకాల మీడియాలో కథనాలను కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు దీని గురించి రీసెంట్గా ఒక సెన్సేషనల్ న్యూస్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నరసాపురం ఎంపీ వైఎస్ఆర్ సిపికి రెబల్గా ఉన్న రఘురామకృష్ణరాజు నిన్న ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చాలా విషయాలు ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. నిజంగా అవి చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం, షాకింగ్ అనిపించే విషయం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులను సంఘ విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తుంది మా పార్టీ అంటూ ఆయన నిన్న చాలా షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఎందుకు అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు పెరిగిన క్రేజ్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నా విపరీతంగా జనాలు వస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి మింగుడు పడని ఒక అంశంగా వాళ్ళు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కనుక రేపు రాబోయే రోజులలో జనాల్లో తిరిగితే మా పరిస్థితి ఏంటి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అంటూ పాదయాత్ర అంటూ ఏదో ఒక యాత్రను అయితే చేపట్టడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ బయటకు రాకూడదు, రాకుండా ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళకు మొన్న రీసెంట్గానే విశాఖలో వాళ్ళు గర్జన పెడితే కనీసం 10,000 మంది జనాలు కూడా రాలేదు. వాళ్ళు జనాల్ని పోగేసుకొని తీసుకొచ్చినా కూడా అక్కడ జనాలు నిలబడలేని పరిస్థితి. సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో జనవాణి కార్యక్రమానికి ఆయన వచ్చినప్పుడు విపరీతంగా లక్షల్లో జనాలు వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ని అడ్డుకోవడం కోసం, పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం కోసం అక్కడ గర్జన్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే మాట్లాడి ఆ తర్వాత వాంటెడ్గా రోజా అలాగే కొంతమంది మంత్రులు పవన్ కళ్యాణ్ వస్తున్న దారిలో అదే సమయంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా ఒక అలజడి సృష్టించాలని ఒక ప్రయత్నం చేశారు అనేది ఆయన నిన్న చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన కార్యకర్తలని నాయకులని వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి తద్వారా జనసేన పార్టీలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు, దాన్ని నెరవేర్చారు. ఇప్పుడు కూడా జనసేన కార్యకర్తల్లో అలాగే నాయకుల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళు జనసేనకు దూరం అవుతారు, తద్వారా ప్రజల్లో కూడా జనసేన పార్టీ అంటే ఒక అల్లరి పార్టీ, వీళ్ళు ఒక తీవ్రవాదుల్లాగా ప్రవర్తిస్తారు, ముఖ్యంగా వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు అని ఒక జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మా పార్టీ ఇలా చేస్తుంది. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఖచ్చితంగా జనాల్లో ఆ క్రేజ్ ఉంది, జనాల్లో ఇప్పుడు జనాలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఆల్టర్నేట్ కోసం వెతుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులు కానీ, పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్తున్న విధానం కానీ వాళ్ళ జనాలకి నచ్చి పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి జనాలు సిద్ధమైన సమయంలో ఒకవేళ ఆయన బయటకు వస్తే మా పరిస్థితి ఏంటని ఒక భయం పట్టుకునే మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ, మా అధిష్టానం కొంతమంది మంత్రులను ఈ దీంట్లో పావులుగా వాడుకోబోతున్నారు. ముఖ్యంగా ఆయన నిన్న చెప్పిన దాంట్లో మంత్రులపై ఏదైతే అటాక్ చేపించేసి వాళ్ళకు సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోనే ఈ అటాక్ చేయించి తద్వారా ఇది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులే చేశారనే దాన్ని ఒక జనాల్లోకి తీసుకెళ్ళి అంటే వాళ్ళపై వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి వాళ్ళపై చిన్న ఘాటో లేకుంటే ఒక చిన్న ఫోటో పొడవడం ద్వారా అది జనసేనకు డైవర్ట్ చేద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మా పార్టీ చేస్తుంది, ఇది సత్యం సత్యం అంటూ ఆయన నిన్న టీవీ ఫైవ్కి ఇచ్చిన డిబేట్లో చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఇది చాలా చాలా షాకింగ్, ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ పైన ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా? పేరుకు మాత్రం వీళ్ళు అంటారు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో దిక్కేలేదు, దానికి ఒక 5-6% ఓట్ల కన్నా దాన్ని ఆ పార్టీని పట్టించుకున్నట్టు లేడు అని వీళ్ళు మాట్లాడతారు. అదే పార్టీపై ఇంత ఫోకస్ పెట్టడం ఎందుకు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉండబోతుంది అనేది వైఎస్ఆర్సీపీకి చాలా తెలిసి వచ్చింది. ఎందుకంటే వాళ్లకు ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఐప్యాక్ విభాగం ఉంది, వాళ్ళు రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉండబోతుంది అనేది వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతనే ఇదంతా చేస్తున్నారనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న విమర్శలు. ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇది పవన్ కళ్యాణ్పై జరగబోతున్న ఒక కుట్ర. నిజంగా ఈ వీడియో అయితే ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీని ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఎందుకుందో ఏంటో అనేది అర్థం కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నప్పుడు ప్రతి పార్టీ కూడా వాళ్ళకు సంబంధించిన కార్యాచరణలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. అలాగే తెలుగుదేశం పార్టీ కనుక వైఎస్ఆర్సీపీ పార్టీని తొక్కాలి, జగన్మోహన్ రెడ్డిని జనాల్లోకి రానియకుండా చేయాలంటే పాదయాత్ర చేసేవాడా అనేది వాళ్ళు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజమే కదా, ఆ రోజున
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఈయన పాదయాత్ర చేసినా ఓదార్పు యాత్ర చేసినా ఎక్కడ కూడా వాళ్ళు అడ్డుపడలేదు. పట్టి పైగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? నేను తిరిగినప్పుడు నన్ను అడ్డుకొని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నేను ఎందుకు అడ్డుకోవాలని ఒక్క ఆలోచన ఎందుకు చేయట్లేదు? పైగా నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పడం ఫ్యాక్షన్ పాలిటిక్స్ని తీసుకొస్తున్నారు. ఈ కోస్తా, ఈ కోనసీమ, అలాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ పాలిటిక్స్ ఉండవు, ఇలాంటి జిల్లాల్లో కూడా ఈ పాలిటిక్స్ తీసుకొచ్చి చాలా నీచంగా తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంటూ ఆయన నిన్న విమర్శలు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని గతంలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనాల్లో తిరుగుతున్నప్పుడు బహిరంగ సభలలో, రోడ్ షోలలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఫ్యాక్షన్ నేతృత్వం ఉన్నటువంటి, నేపథ్యం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తే మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, అతను చాలా ప్రమాదకరంగా మారతాడు అంటూ పవన్ కళ్యాణ్ ప్రతి చోట పదే పదే చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు అదే చూస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వాలు తీసుకున్న ఎప్పుడు కూడా ఈ భూత పురాణాలు, ఇతరులపై దాడులు, ఇంత విచ్చలవిడిగా దాడులు అనేది కూడా జరగలేదంటూ నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నిజమే, మనం కూడా చూస్తూ ఉన్నాం, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా పదే పదే వాళ్ళు ఇతరులను, వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ, వ్యక్తిగతంగా దూషిస్తూ, వ్యక్తిగత దాడులకు కూడా పాల్పడుతున్నారు అనేది మనం రెగ్యులర్గా మనం ప్రతిరోజు చూసేదే. అయితే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అటు అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడిగా అయితే మనం చూడలేదు. ఇవి అంతెందుకు తెలంగాణలో తీసుకొని పక్కనే ఉన్న తెలంగాణలో ఇంత నీచంగా ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. పైగా ఇంత దాడులు కానీ, అసలు తెలంగాణ పాలిటిక్స్లో అసలు ఇలాంటివి మనం చూడనే చూడం. ఎందుకు అంటే అక్కడ ఎంతో కొంత అక్కడ ప్యూర్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఎంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు కానీ ఇంత పచ్చి బూతులు, అమ్మనా బూతులు, వ్యక్తిగత జీవితాలను లాగడం అనేది తెలంగాణ పాలిటిక్స్ కల్చర్లోనే లేదు. అది కేవలం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతనే ఇలాంటి కల్చర్ వచ్చిందని ఇవాళ పబ్లిక్లో ఎవరిని అడిగినా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడం కోసం ఎన్ని కుట్రలు చేస్తున్నాడో నిన్న అదే పార్టీకి సంబంధించిన రెబల్ నాయకుడు అయినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న చాలా విషయాల్ని TV5 డిబేట్లో చెప్పడం అనేది అందరికీ షాకింగ్. ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.